हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्वाति नामराजु व्लॉग्स। फ्रेंड्स, ई रोज नेनु मी अंदरितो चिकेन दम बिर्यानी ने शेयर चेसुकुंटानंडी। होटल स्टाइल चाला मंचिगा चेसुकोवच्चु, इंट्लोने इला पोड़ी पोड़ीगा चाला टेस्टीगा चेसुकोवच्चु। पर्फेक्ट होटल स्टाइल अनि चेप्पगलनु। सो कोंचेम टाइम टेकिंग प्रासेस अन्नमाट, चाला ईजीगा चेसुकोवच्चु। सो चूसेंडि मरी दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटि अनेदि। నేను చూపించే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను 2 కేజెస్ చికెన్కి చెప్తున్నానండి. ఫస్ట్ షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, మిరియాలు, అలాగే బిర్యానీ ఆకులు, కొంచెం జీడిపప్పు కూడా కావాలండి. వీటిని మనం నేతిలో వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, పచ్చిమిర్చి చాలా ఎక్కువగా వాడతాము, కారం తగ్గించి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగా అన్నమాట, దగ్గర దగ్గరగా నేను 1/4 కేజీ పచ్చిమిర్చి వేసుకున్నాను 2 కేజెస్ చికెన్కి. సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పుదీనా, అలాగే కొత్తిమీర, ఇవన్నీ చిన్న చిన్న కట్టలండి. చిన్న చిన్నవి 2 కట్టలు తీసుకుని ఇలా చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అలాగే సాల్ట్, పసుపు, కారం రుచికి సరిపడా. ఇంకా పాలు, మనం ఫుడ్ కలర్ యాడ్ చేసేటప్పుడు మనకి పాలు చాలా అవసరం అవుతాయి. సో దానికోసం అలాగే ఇలాచీ పౌడర్, ఘీ, నెయ్యి కొంచెం కావాలండి, 100 ml కావాలి. సో దానికోసం అలాగే ఫుడ్ కలర్, నేను రెడ్ కలర్ తీసుకున్నాను ఫుడ్ కలర్. అలాగే లెమన్, 4 సరిపోతాయి. ఇంకా ఎండు కొబ్బరి తురుము కావాలండి, అది వచ్చేసి 5 to 6 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. నేను బాస్మతి రైస్ కూడా 2 కేజెస్ తీసుకున్నాను, 2 కేజెస్ చికెన్కి 2 కేజెస్ బాస్మతి రైస్ నేను ఇండియన్ గేట్ వాళ్ళు తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ పెద్ద పెద్దవండి, 8 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా సన్నగా చాప్ చేసేసుకున్నాను. అందులో 3 ఆనియన్స్కి పక్కన పెట్టేసుకుని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా రావాలి, బ్రౌన్ ఆనియన్లా రావాలి. 3 ఆనియన్స్ వరకు అలా సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 2 కేజెస్ చికెన్ని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పెరుగు చూడండి, ఆనియన్స్ అన్నీ ఈ కలర్లో వచ్చేలాగా. కోకో పౌడర్, ఎండు కొబ్బరి పొడి, ఇవి మనకు కావాల్సిన చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి, చూసేయండి. ఇప్పుడు నేను చూసినంతా 2 కేజీస్ అన్నమాట, మీరు తగ్గించుకుని వేసుకోండి. 1/2 కేజీ చేసుకునే వాళ్ళకైతే 1/2 కేజీ క్వాంటిటీలో చేసుకోండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ముందుగా మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, బ్రౌన్ కలర్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్, ఆ ఆయిల్లోనే ఈ మిగిలిన ఆనియన్స్ కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుని ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలండి. మంచి రంగు రావాలి చూడండి. ఇలా రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పుదీనా, అలాగే కొత్తిమీర ఇవి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు ఇది కొంచెం టైం పడుతుందండి, 15 మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పుదీనా కొత్తిమీర కూడా బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకుని ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత చల్లారి పెట్టేసుకోవాలండి. ఇది చల్లారి పెట్టుకున్న తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చల్లనిద్దాం. ఆ తర్వాత మనం, నేను 2 కేజెస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి దీనికి 3 క్వాంటిటీలో వాటర్ని హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత అందులో ఇవన్నీ లవంగాలు, దాల్చిన చెక్క, మనం మసాలా దినుసులు పెట్టుకుని ఉన్నాం కదండి, బిర్యానీ ఆకులు, ఇవన్నీ సగం వరకు ఈ వాటర్లో వేసుకోవాలి. అన్నీ వేసేసుకోకూడదు, మిగతా సగం మనం చికెన్కి మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో చూడండి ఇలా సగం వేసేసుకుంటున్నాను. అన్నీ రైస్కి పట్టడానికి రైస్ని మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలి కదా, సో దానికి మూత పెట్టేసేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త రైస్కి సాల్ట్ పడితే బాగుంటుంది కదా, ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే నూనె కూడా రైస్ అనేది అంటుకుపోకుండా వస్తుందని కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మూత పెట్టేసుకున్నాను. ఇంకా అది బాగా బాయిల్ అవ్వాలి వాటర్. అది బాయిల్ అయ్యేలోపు నేను చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుంటున్నానండి. ఒక 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఇందులో, అలాగే 4 స్పూన్స్ కారం వేసుకున్నాను. చూడండి 2 కేజెస్ చికెన్కి 4 స్పూన్స్ కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా అంతా మనం ఇందులోనే యాడ్ చేసేసుకుంటామండి సపరేట్గా. మళ్ళీ తర్వాత చికెన్ బాయిల్ చేసేటప్పుడు అసలు ఏ ఇంగ్రీడియంట్స్ ఏమో అన్నీ ఇప్పుడే మనం చికెన్ పట్టించేసేసి వేసేసుకోవటమే. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత
బాగా కలుపుకుంటున్నాను. చికెన్ ప్రతి ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలండి, కొంచెం నిదానంగా. సో ఇదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం రైస్లో వేసిన మసాలా దినుసులు కొన్ని ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇవి వేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అన్నమాట, అలాగే 2-3 స్పూన్స్ కోకో పౌడర్ అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవటం అనేది కొంచెం టైం పడుతుందండి, 20 మినిట్స్ దాకా పడుతుంది. సో నిదానంగా ఒక్కొక్కటి వేసుకుంటూ మనకి చికెన్ పట్టే వరకు మ్యాగ్నేట్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి మాత్రం కలుపకూడదండి, ఒకటి రెండు వేస్తూ కలుపుకుంటూ ఉండాలి, అప్పటికే చికెన్కి బాగా పడుతుంది ఈ మసాలా అనేది. సో ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మనం ఆనియన్స్ని వేయించి పక్కన పెట్టుకున్నవి చల్లారిపోయి ఉంటుంది. సో దీన్ని మిక్సీ చేసేసుకుంటున్నాను, పుదీనా కొత్తిమీర వేసిన ఉంది కదా దాన్ని మిక్సీ చేసుకుంటున్నానండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ రావాలి, ఇలా మెత్తగా అయిపోవాలి. కావాలంటే దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకునైనా సరే చేసుకోవచ్చు, వాటర్ అయిపోతే ఇంత మంచిగా పేస్ట్ అవ్వదు కదా, లైట్గా వాటర్ వేసుకుని చేసుకోవాలి. సో అలాగే లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేసేసుకున్నాను, 4 లెమన్కి ఇంత వాటర్ వచ్చింది కదా. సో దీని అంతటినీ నేను చికెన్కి పట్టించేసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాల వరకు ఇలా కలిపేసుకోవాలి మొత్తం ప్రతి ముక్కకి, ఈ మసాలా అంతా పట్టేలాగా, ఈ గ్రేవీ అంతా పట్టాలి. సో అప్పుడే అయిపోలేదు, ఇంకా కర్డ్ కూడా వేసుకుంటున్నాను 4 స్పూన్స్. ఇది కూడా మొత్తం కలుపుకుంటాను ఒకసారి ఇలాగా. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ముందే మనం సాల్ట్ యాడ్ చేసామంటే గ్రేవీ ఎంత ఉంది తెలియక కొంచెం తక్కువ అవుతుంది సాల్ట్. ఇప్పుడు మనకి కరెక్ట్గా గ్రేవీ ఎంత అనేది తెలిసిపోయింది కాబట్టి మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవటమే. నేనైతే దగ్గరగా 8 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన టీ గ్లాస్ అంత ఆయిల్ని బాగా హీట్ చేసుకుని ఇందులో ఈ చికెన్లో కలుపుకోవాలండి. చూడండి ఇలా ఇంత వేడి మీద కలుపుకోవాలి, చేపెట్టేకండి తొందరపడిపోయి. ఒక స్పూన్తో మంచిగా కింద నుంచి పై వరకు మొత్తం చికెన్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. సో దీని మ్యాగ్నేట్ అయితే అయిపోయిందండి, మ్యాగ్నేట్ చేసేసాము, పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇదంతా మ్యాగ్నేట్ చేసుకునేలోపు మనకి మనం రైస్ కోసం పెట్టిన వాటర్ అనేది చాలా బాగా బాయిల్ అయిపోతాయి. సో ఇందులో ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసేసుకోవటమే. నేను రైస్ని అయితే అస్సలు నానపెట్టలేదండి, జస్ట్ 3 టైమ్స్ క్లీన్ చేసేసుకుని వేసేసుకుంటున్నాను. బాస్మతి రైస్ కదా, నానపెడితే పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఇలా వేసేసుకుని ఆఫ్ బాయిల్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకుని రైస్ని ఇదిగోండి ఇలా ఆఫ్ బాయిల్ చేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. ఏదన్నా ఒక కాటన్ క్లాత్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఇది అంతా చల్లారేలోపు మనం చికెన్ ఉడికిచ్చేసుకోవచ్చు. సో అది చల్లారుతూ ఉంటుంది కదా, ఆలోపు ఒక పెద్ద గిన్నె తీసేసుకుని అందులో నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి అంతా బాగా కరిగించేసుకోవాలి. నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఇంకా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయి ఈ చికెన్ అంతా బాగా ఆఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కూడా 15 మినిట్స్ వరకు పడుతుంది. ఇది ఉడికేలోపు మనం దమ్ చేసుకోవడానికి ఫుడ్ మీద ఫుడ్ కలర్ కలుపుతూ ఉంటాం కదండి, సో దాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ చికెన్ అనేది ఉడుకుతూ ఉంటుంది కదా, ఆలోపు ఫుడ్ కలరు రైస్ మీద ఏమేమి వేస్తాం అవన్నీ పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఇలా పచ్చిపాలలో ఫుడ్ కలర్ కలిపేసుకున్నాను, అలాగే కాజు, కోకో పౌడర్, యాలకుల పొడి, ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోయింది, ఆఫ్ బాయిల్ అయిపోయింది. సో దీని మీద లేయర్ లేయర్గా మన చల్లారిపోయిన రైస్ని వేసుకోవాలండి. వేడి మీద అస్సలు వేయకూడదు రైస్, పేస్ట్గా అయిపోతుంది బిర్యానీ అంతా. బాగా చల్లారి పెట్టుకుని వేసుకోవాలి, అలానే ఫ్యాన్ కింద మాత్రం చల్లారి పెట్టకూడదండి. సో ఒక లేయర్ వేసేసాం కదా, ఇప్పుడు దీని మీద కోకో పౌడర్ అలాగే యాలకుల పొడి చల్లేసుకోవాలి. తర్వాత ఫుడ్ కలర్ చూడండి, ఇలా కొంచెంగా ఫుడ్ కలర్ని వేసుకోవాలి, అలాగే బ్రౌన్ ఆనియన్, జీడిపప్పు, వీటిని కూడా ఒక లేయర్గా వేసేసుకున్నాం కదా. దీని మీద సెకండ్ లేయర్ యాస్టీస్ రైస్ వేసేసుకున్నాం, అలాగే అలా 3 లేయర్స్ వేసేసుకుంటున్నాను. ఫైనల్ చివరిది కూడా వేసేసుకుని ఫుడ్ కలర్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీనికి మనం చపాతి పిండి నానపెట్టుకోవాలండి.
దీని ఆవిరి అనేది బయటికి వెళ్లకుండా టైట్గా మూత పెట్టేసేసుకోవడం కోసం నాకైతే 1/2 కేజీ గోధుమ పిండి పట్టింది. సో దీని అంతటిని నేను టైట్గా ఆవిరి అంతా బయటకు పోకుండా ఇలా చపాతీ పిండితో చుట్టేసేసుకుంటున్నాను మొత్తం. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. దీని మీద మనం మూత పెట్టుకుని ఈ మూత మీద కూడా పెట్టుకున్న పిండిని ఇలా గట్టిగా పెట్టేసుకోవాలి మూతకి అంటుకునేలాగా. అస్సలు ఆవిరి అనేది అస్సలు బయటకు పోకూడదండి, బాగా దమ్ అవ్వాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మనం ఈ గిన్నెని ప్యాన్ ఉంటుంది కదండి, ప్యాన్ మీద పెట్టుకుని హీట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఒక పెద్ద ప్యాన్ తీసుకుని మంటని హై ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని దమ్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత 40 మినిట్స్ వరకు బాగా సిమ్లో పెట్టేసుకుని మిగతా 40 మినిట్స్ దమ్ చేసుకోవాలి. ఇలా టోటల్గా 1 అవర్ దమ్ అవనివ్వాలండి దమ్ బిర్యానీని. అప్పుడే చాలా మంచిగా పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది టేస్ట్ బాగొస్తుంది. సో 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను, చూడండి బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. చాలా పలుకులు పలుకులుగా అచ్చ మనకి హోటల్ స్టైల్లో లాగా వస్తుంది బిర్యానీ. టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదండి, అలానే ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చూడండి. ఇంకా మనం ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. దీన్ని లేయర్ లేయర్గా తీసుకోవాలి. దీన్ని కింద నుంచి మనం తీసుకున్నామంటే కనుక చాలా బాగా కుక్ అవుతుందండి చికెన్ కూడా. చూడండి, మీకు చూపిస్తున్నాను రైస్ ఎంత బాగుందో కదా, రెడ్గా వైట్గా ఎల్లోగా చాలా బాగా కుక్ అయిపోయింది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఎలానో క్వారంటైన్ టైం కదా, టైంపాస్గా కూడా మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగ్ అంతే, చాలా టేస్టీగా మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, వితౌట్ రైతాతో కూడా తినవచ్చు, అది మన ఇష్టం. కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా దమ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవచ్చో, చికెన్ దమ్ బిర్యానీ బాగుంది కదా. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు క్లిక్ చేశారంటే కనుక ఎప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫర్దర్గా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.